మరొక ప్రకటన శాలిని. రేపు ప్రసన్నబాబు క్లిప్ అయినైనా బెంగళూరు మీటింగ్స్ క్లిప్. రేపు ప్రసన్నబాబు గారు బెంగళూరు వస్తున్నారు. ఆగస్టు 17-18 పరలోక ప్రవేశానికి కనీస అర్హత అని ఆ సబ్జెక్టు మాట్లాడటానికి ఆగస్టు 17-18 స్థలం గుండూరావు హాల్, సిరూర్ పార్క్ గ్రౌండు, మంత్రిమాల్ ఎదురుగా, శేషాద్రిపురం, బెంగళూరు. ఇది ఎందుకు నేను జ్ఞాపకం ఉంచుకోమన్నానంటే ఈ రోజులలో ఈ 2 రోజులు ప్రసన్నబాబు అక్కడ ఉంటారు. కనుక నా పిల్లలలో ఎవరైనా మరి జాన్సన్ గారి కుమార్తె శాలినిని మరి బ్రతికించటానికి మీ రక్తం అవసరం. కనుక శాలినికి అవసరమైనటువంటిది ఇవ్వాలంటే సుమారు 100,000 మందిలో ఒకరికి ఉంటుందో ఉండదో తెలీదు ఆ గ్రూపు. ఆమెకు సరిపోయిన గ్రూప్ అనేది 100,000 మందిలో ఒక్కరికైనా ఉంటుందో ఉండదో తెలీదు. ఎందుకంటే ఏ బ్లడ్ గ్రూప్ అయినా పర్వాలేదు, కానీ ఆమెకి ఎక్కించవలసినది మాత్రం అన్ని గ్రూపులలో ఉన్న మూలకం కావాలి. ఆ మూలకం ఆమెకు సరిపోయేదై ఉండాలి. అది ఏ గ్రూపులోనైనా ఉండొచ్చు. ఆ మూలకం అనేది రక్తంలో ఉన్నటువంటిది, ఆ జీవంలో ఉన్నటువంటి మూలకం ఒక్కొక్కడికి ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది అందులో కూడా. కానీ నేను ఆశపడుతున్నాను నా పిల్లల్లో ఈ రకమైనటువంటి దానికి సరిపోయేది ఉంటుంది అనే నమ్మకంతో దయచేసి బెంగళూరు అంటే కర్ణాటక రాష్ట్రం, అలా కర్ణాటక రాష్ట్రాన్ని అనుకున్న కర్నూలు జిల్లా, కడప జిల్లా, ఈ జిల్లాల్లో ఉన్నవాళ్ళు ఈ 17-18 తేదీల్లో ప్రసన్నబాబు దగ్గరికి రాగలిగితే మీ అందరికీ మీలో జస్ట్ ఒక బ్లడ్ డ్రాప్ తీసుకుంటే అంతేం లేదు. చూసారా, రక్త పరీక్ష చేసేటప్పుడు మంది మలేరియా జ్వరమా లేకపోతే టైఫాయిడా లేకపోతే డెంగ్యూ అని జస్ట్ ఒక రక్త బొట్టు తీసి టెస్ట్ చేస్తారు. అంతేగాని మీలో నుంచి రక్తాలు తీసేయటం అది జరగదు. రేపు బెంగళూరులో 17-18 రక్తదాన కార్యక్రమం కాదు అది. నా పిల్లలు ఎంతమంది ఉన్నారో రాగలిగిన వాళ్ళు, శాలిని జాన్సన్ అన్న కూతురికి ప్రాణం ఇవ్వాలనుకునేవాళ్ళు, మీ అందరి రక్త పరీక్షల్లో సెలెక్ట్ అవుతారని నేను అనుకోవట్లేదు. ఎవరిది సెలెక్ట్ అవుతుందో మరి దేవుడు తప్పనిసరిగా నా పిల్లలలో ఉన్నవారి బ్లడ్ని ఏదో ఒకటి మనకి ఒకటైనా ఒకటి కలిసిందానికి ఆ ఒక్కరు చాలు ఆమెను బ్రతికించడానికి. జస్ట్ నీడిల్, చిన్న సూది, షుగర్ టెస్ట్ చేసేటప్పుడు టక్కన పడిచిన ఒక చిన్న ఒక డ్రాప్ వస్తుంది, ఆ డ్రాప్ చాలు పరీక్షించడానికి మర్చిపోకండి. దేవుడి దయ వల్ల, దేవుని కృప వలన మీది సరిపోతే ఆ బిడ్డని, ఒక్క బిడ్డనే రాయవెల్లూరు తీసుకెళ్తాం. అది బాబు నుంచి తీసి అమ్మాయికి ఎక్కిస్తారు. అప్పుడు అది లోపలికి వెళ్ళి 6 వారాల్లో మీరిచ్చినటువంటి ప్రాణాన్ని, ఆ బిడ్డకి రక్తం రావట్లు ఊరటం లేదు కదా, రక్తం రావట్లేదు, రక్తాన్ని ఊరించే కార్యక్రమం చేయాలి. ఖర్చు గురించి నేను మిమ్మల్ని బలవంతం చేయను, నేను మిమ్మల్ని ఎవరిని బలవంతం చేయను. ఈ ప్రాణదానం చేయటానికి మీరు ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు, 18-30 పిల్లలు, అంటే డాక్టర్లు ఏమన్నారంటే ఇదే మంచి వయసులో ఉన్న వాళ్ళ రక్తం చాలా బాగుంటుంది, అందులో అన్ని లక్షణాలు ఉంటాయి రక్తంలో. కనుక ఎక్కువగా ఇది దొరికేది 18-30 మధ్యనున్న పిల్లలు, లేదంటే 50 ఏళ్ళ వరకు అయినా 60 ఏళ్ళ వరకు అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎక్కువ పనిచేసేది అంటే ఎక్కువగా
ఆరోగ్యంగా ఉండటానికి మరి రక్తం యవ్వన కాలంలో ఉండే రక్తం కనుక అందులో అవసరమైనటువంటి మూల పదార్థాలన్నీ వాళ్ళ రక్తంలో దొరుకుతాయనే ఆలోచన శాస్త్రీయంగా వాళ్ళకుంది. కనుక 18 నుండి 60 ఏళ్ల వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు, 18 నుండి 30 ఏళ్ల వాళ్ళంటే నంబర్ 1 స్థానం, మిగతాది నంబర్ 2 స్థానం. ఎవరైనా ఇవ్వచ్చు, పలానా వాళ్ళు ఇవ్వకూడదు. ఏమో ఈ 18 నుంచి 30 ఏళ్లలో ఉన్న వాళ్ళు ఎవరు రక్తం సూట్ అవ్వకపోతే, చివరికి 30 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళలో ఎవరి రక్తం అయినా సూట్ అయితే అదన్నమాట. అందుగురించని ఎవరైనా ఈ త్యాగం చేయొచ్చు. జస్ట్ బెంగళూరు మీరు వచ్చి ఒక చుక్క మీరు ఇస్తే చాలు, ఒక డ్రాపు, అది వెంటనే టెస్ట్కి పంపుతాం. ఎందుకంటే ఈ రక్తాన్ని పరీక్షించి ఈ రక్తాన్ని టెస్ట్ చేయడానికి దేశంలో 3 చోట్ల ఉన్నాయి. 1 బెంగళూరు, 2 బొంబాయి, 3 ఢిల్లీ. ఇలాగ ప్రసన్నబాబు బెంగళూరు వస్తున్నారు కనుక బెంగళూరులో ఉన్న పిల్లలు మరి ఈ ఈ ఫంక్షన్ హాల్కు మీరు 17-18 తేదీకి గుండూరావు హాల్ స్థలం, సిరూర్ పార్క్ గ్రౌండ్, మంత్రిమాల్ ఎదురుగా, శేషాద్రిపురం, బెంగళూరు. ఆ కింద అన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయి. మీరు ఇక్కడికి రాగలిగితే 17-18 వీలైతే బెంగళూరులో ఉన్నటువంటి ల్యాబ్లు ఉన్నాయి. వాళ్ళు రక్తదాన కార్యక్రమాన్ని రక్తం తీసుకోవడానికి ఎలాగైతే వస్తారో అలాగే ఈ ఒక డ్రాప్ బ్లడ్ తీసుకోవడానికి వీలైతే మన దగ్గర రప్పించడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడికే అక్కడ మీరు మీటింగ్కి వచ్చినట్టు ఉంటుంది, వాక్య విన్నట్టు ఉంటుంది. ఒక డ్రాప్ బ్లడ్ ఇవ్వగలిగితే దాన్ని టెస్ట్కి పంపుతారు ఆ ల్యాబ్లో. 15 రోజుల్లో ఆ బ్లడ్ ఏ గ్రూపు ఎవరిది సరిపోతుందో సరిపోదో చెప్పేస్తారు మనకి. వాళ్ళు రిపోర్ట్ పంపుతారు, అందులో సరిపోయినటువంటి దేవుడు దేవుళ్ళు మనకు దొరికితే దాన్ని ఆ వ్యక్తిని 1 నెల తర్వాత రాయవెల్లూరు తీసుకెళ్తాం. మా కూడా ఆ బ్లడ్ని దాన్ని ఎక్కించడానికి అమ్మాయికి. దేవుని పిల్లలారా, ఈ విషయం గమనించండి. మరి ప్రసన్నబాబు గారు 17-18 బెంగళూరులో గుండూరు ఫంక్షన్ హాల్లో కూడుకుంటున్నారు కనుక, చాలామంది కర్ణాటక పిల్లలందరూ వాక్యం వినడానికి వస్తున్నారు కనుక, మీరు అలా రావటం వలన మరి విప్లవశాలకి ప్రాణం ఇస్తారు. ఎందుకంటే లోకం కోసం, లోకంలో ఉన్నవారి కోసమే ప్రాణాలు ఇచ్చారు నా పిల్లలు. ఎందుకంటే ప్యాకెట్లు రక్తదానం చేశారు కనుక. నా పిల్లలు ఇది ఆలోచించి మీరు ప్రార్థించండి.